39 టీవీ నా పేరు మధుశ్రీ నేటి వార్తా విశేషాలు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎంపీ గోరింట్ల మాధవ్ ఆలమూరు దగ్గర జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్లను అధికారులతో కలిసి పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 15,66,000 ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. జగనన్న కాలనీల పేరుతో 30 లక్షల ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం కూడా జరిగింది. దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో జరిగినంత పెద్ద ఎత్తున మన రాష్ట్రంలో ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం జరిగింది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం కూడా. అదేవిధంగా ఈరోజు దేశంలో ఏ రాష్ట్రానికి కూడా శాంక్షన్ కానీ ఇల్లు 15,66,000 ఇల్లు మన రాష్ట్రానికి శాంక్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా కట్టించి ఇవ్వాలనేటువంటి ఒక తాపత్రయంతో మన ముఖ్యమంత్రి గారు 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. చాలామంది ప్రభుత్వము మెటీరియల్ ఇస్తే తాము కట్టుకుంటామని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 2nd ఆప్షను కొంతమంది తామే నిర్మించుకుంటామని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. 3rd ఆప్షన్ ఏదైతే 3,25,000 మంది ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇవ్వాలనేసి అడగడం జరిగిందో ఆ ఇల్లు కట్టించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన బెనిఫిషరీస్ అందరూ కూడా వాళ్లకు ఇక్కడ ఇల్లు నిర్మించేటువంటి కార్యక్రమము ఆలమూరు రాప్తాడు నియోజకవర్గంలోని ఆలమూరు జగనన్న కాలనీ లేఅవుట్లో జరుగుతూ ఉంది. ఈ పనుల పర్యవేక్షణ నిమిత్తము నేను మా ఎంపీ మాధవ్ గారు, అనంతపురం కమిషనర్ గారు, పీడీ హౌసింగ్ గారు అందరూ కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి లేబర్ కాంట్రాక్టర్స్ 70 మంది లేబర్తో పనులు ప్రారంభించడం జరిగింది. ఇందాకే కమిషనర్ గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ 70 మంది లేబర్ను కూడా 10 అక్టోబర్ మందికి లేబర్ని పెంచుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటన ఇవ్వడం జరిగింది. స్టీలు, సిమెంటు, డోర్సు, విండోసు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ ఐటమ్స్ అన్నీ కూడా ప్రభుత్వము మంచి అఫోర్డబుల్ ప్రైజెస్కి ప్రభుత్వం కూడా ఇవ్వడానికి సిద్ధపడింది. ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం నుండి తీసుకుంటూ బ్రిక్స్ను స్థానికంగా ప్రొక్యూర్ చేసుకుంటూ రెడీమిక్స్ కాంక్రీట్ను ప్లాంట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి నాణ్యమైన కాంక్రీట్ని అందజేస్తూ రాబోయే 10 నెలల్లో కొడిమి ఆలమూరు లేఅవుట్స్కి సంబంధించి 10,000 ఇళ్లని నిర్మించే కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్ అయిన పిదప అనంతపురం అర్బన్కి సంబంధించి మరొక 10-15,000 ఇళ్లను నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో అవి కూడా పూర్తి చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దానికి ఆఫీసర్లు కూడా అందరూ వారి విద్యుత్ ధర్మం అనేదే కాకుండా ఇది మేము కూడా సొసైటీలో భాగము, ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా భావించి చేపట్టిన కార్యక్రమంలో డ్యూటీ రాత్రింబవళ్ళు చేసి దీలను పూర్తి విజయవంతం చేస్తామన్న భావనతో కూడా ఆఫీసర్లు పనిచేస్తున్నారు. స్థానిక శాసనసభ్యులు రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారికి ఈ పనిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎండార్స్ చేసినట్టు కూడా నాకు తెలుస్తూ ఉంది. ఇక్కడే కాకుండా ఇతర జిల్లాలలో కూడా ప్రకాష్ రెడ్డి గారిని మానిటర్ చేయమని కూడా చెప్పినట్లు తెలుస్తూ ఉంది. వితిన్ ఏదైతే 1,80,000 రూపాయలు ఉందో దాంట్లోనే ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఇంటిని నిర్మించి పేదలకు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆయన ఆలోచనను మా స్థానిక శాసనసభ్యులు బుదాన వేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇతనికి భగవంతుడు అన్ని రకాల ఆశీర్వాదం ఇచ్చి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
Thank you.